Hi, welcome to Global Cuisine Vaa Vem Ruchi with me, Chef Udvita. Munduga, ETV Abhiruchi Prekshakulandariki Merry Christmas. ఒక విధంగా చూస్తే మన వావేం రుచి చాలా చాలా స్పెషల్. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలోనే మనది 24 అవర్ ఫుడ్ ఛానల్ కావడంతో రకరకాల కొత్త కొత్త వంటలని కలిసి నేర్చుకుంటున్నాం కదా. అందులో మన వావేం రుచిలోనే ప్రతి ఒక్క వారం కొత్త కొత్త కంట్రీస్ కుజీన్ని కలిసి నేర్చుకుంటున్నాం. ప్రతిసారి ప్రతి పండగ, ఇన్ఫాక్ట్ తెలుగు పండగలన్నీ నా కిచెన్ నుంచి మనం కలిసి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. చాలామంది మీలో క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా అని అనుకుంటూనే ఉన్నారు కదా. అందుకే ఈరోజు ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీలో ఒక్కరిని నా షోకి గెస్ట్ లాగా ఇన్వైట్ చేశాను. షీఈస్ అ హోమ్ బేకర్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ మనిషి. ఆవిడ పేరే స్టెల్లా. స్టెల్లా గారు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ లైఫ్. థ్యాంక్ యూ. ప్లెజర్. థ్యాంక్ యూ. స్టెల్లా గారు ఒక ఇంట్రెస్టింగ్ మనిషి అని స్టార్టింగ్లోనే చెప్పేశాను. బికాస్ తన జర్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ తను ఒక బేకర్ అనమాట. బోల్డ్ అని యమీ యమీ కేక్స్ కానీ కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారనమాట. అండ్ కానీ దీనికి ప్రొసీజర్ మాత్రం మీరు ఎక్కడ ఫార్మల్గా నేర్చుకోలేదు. ఎస్ ఎస్. సో అక్కడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనిపించింది. ఎందుకంటే చాలామంది ఈటీవీ అభిరుచి చూస్తూ వెరైటీ ఆఫ్ వంటలు నేర్చుకుంటున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్ షో ఇన్ పర్టిక్యులర్ వావేన్ రుచి అయితేను ద ఓన్లీ షో విచ్ ఐ యూస్ టు వాచ్ ఇస్ యువర్స్. ఐ ఆల్రెడీ సెడ్ ఇట్. ఐ నో ఐ నో. అండ్ ఐమ్ సో హ్యాపీ టు మీట్ యు లైవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ట్రూలీ మై బ్లెస్డ్ డే. It truly is. Thank you so much. Thank you so truly, much. Truly, it's an honor. మిమ్మల్ని కలవడం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈరోజు ఆడితోటి కలిసి ఒక బేకర్ వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేక్ చేయాలి కదా. అందుకే కలిసి ఒక మంచి రెసిపీని తయారు చేసుకుందాము. దీని పేరే ఆస్ట్రేలియన్ లామింగ్టన్. నా కిచెన్ నుంచి పరిచయం చేసే వంటలకి కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు అదే అనుకున్నాం కదా, ఈ లామింగ్టన్ అనే రెసిపీ యాక్సిడెంటల్గా తెలిసిందనమాట. చాలామంది అయితేను క్వీన్స్లాండ్లో స్టార్ట్ అయిన వంటకం కాబట్టి గవర్నర్ ఆఫ్ క్వీన్స్లాండ్ లార్డ్ లామింగ్టన్ ద్వారా ఈ రెసిపీని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారని అనుకుంటారు. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏముందంటే, ఒకరోజు సడన్గా వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చారట. ఆ గెస్ట్ వస్తేను అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న బట్లర్ షెఫ్ ఉంటాడు కదా, అతను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందు రోజు మిగిలిపోయిన స్పాంజ్ కేక్ని తీసుకొచ్చి ఈ రెసిపీని తయారు చేశారట. లార్డ్ లామింగ్టన్ వాళ్ళ వైఫ్ పేరు లేడీ లామింగ్టన్. చాలామంది అయితే ఈ రెసిపీ ఆవిడకి అంకితం చేసి లామింగ్టన్ కేక్ అని పేరు పెట్టారని తెలుస్తుంది. ఆల్ రైట్, హిస్టరీ లెక్చర్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ కాస్త చక్కెర యూజ్ చేస్తున్నాము. లామింగ్టన్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్ అండ్ కోకోనట్ యాడ్ చేస్తుంది. సో మనం ఈరోజు అవి రెండు యూజ్ చేస్తూ కొంచెం ఫ్రూటీ ఫ్లేవర్ని కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూస్ చేస్తున్నాం, అంటే ఎండు కొబ్బరి పడి. దీంతోపాటు యూజ్ చేద్దాం కొంచెం మైదా, డార్క్ చాక్లెట్ కాంపౌండ్, ఎగ్స్, బటర్ అండ్ కోకో పౌడర్. సో ప్లీజ్ స్టార్ట్ ద ప్రొసీజర్ సో దాట్ యునో ఐల్ జస్ట్ చిల్, మీతో మాట్లాడుతుంటాను. ఇప్పుడు మనం ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసేసుకుందాం. 3 eggs తీసుకుందాం. ఓకే, సో టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ. అసలు ఎందుకు బేకింగే, మిగతాది ఏది కాకుండా? నాకు బేసిక్గా కుకింగ్ అంటే ఐ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8. మా మమ్మీ ఎందుకు ఎప్పుడు కిచెన్లోకి రానివ్వదు, సో అయితే అసలు కిచెన్లో ఏముంటుందో చూద్దాం ఒకసారి అని. ఎక్కడ వద్దు అంటే అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ హావ్ టు సే షీ ఈజ్ అ వెరీ గుడ్ కుక్. ఓకే, తను బేక్ చేస్తారు. ఓకే, షీ లవ్స్ బేకింగ్ అండ్ ఆల్. అంటే ప్రేయర్స్లో ఎక్కువ దే కుక్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ షీ ఈస్ గుడ్. సో ఐ థాట్ నేనే ఎందుకు చేయకూడదు, మాడిపోయిన ఏదో ఒకటి. థ్యాంక్ గాడ్ స్టార్ట్ చేశారు. ఈరోజు మాకు లెమింగ్టన్ వస్తుంది. యా, దట్స్ గుడ్. సో విల్ బీట్ ద ఎగ్స్ ప్రాపర్లీ. ఫస్ట్ విల్ బీట్ ఇట్. ఓకే, ఎగ్ని బాగా బీట్ చేసాం కదా ఒక ఫ్యూ మినిట్స్ వరకు. నైస్ అండ్ ఫ్లఫీగా మారేంత వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం లామింగ్టన్ స్వీట్గా చేసుకోవాలి కదా. సో షుగర్ని యాడ్ చేసుకుందాం అనమాట. సో లెట్స్ యాడ్ షుగర్ అండ్ మళ్ళీ బాగా విస్క్ చేసేసుకుని తర్వాత కలుపుతాం. అది ఎగ్ పోర్షన్ యాక్చువల్గా 5 times స్టిఫ్ కండెన్స్డ్గా వచ్చే వరకు విల్ హావ్ టు బీట్. యా, అంటే ఇప్పుడు మనం ఎగ్స్ అంటే ఎగ్ ఒక కప్ ఆఫ్ ఎగ్స్ తీసుకున్నాం అంటే 5 cups ఆఫ్ షుగర్ తీసుకున్నట్టుగా బాగా మిక్స్ చేసుకుని బీట్ చేసుకోవాలన్నమాట. సో నైస్ థిక్ క్రీమీ మిక్స్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా విస్క్ చేసుకుందాం. స్లోలీ వి హావ్ టు యాడ్. స్లోలీ కొంచెం కొంచెం. మన
మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. ఇంచుమించు ఒక పైన ఐసింగ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండాలి. పురుగ్గా చాలా బాగుంటుంది. ఇలా బాగా బీట్ చేసుకోవడంతో ఎయిర్ పూర్తిగా లోపలికి వెళ్తుంది కదా, అందుకనే ఫ్లఫీ సాఫ్ట్ స్పాంజ్ అనేది మనకు వస్తుంది అనమాట. స్పాంజ్ అంటే స్పాంజ్ కేక్. సో ఇన్ఫ్యాక్ట్ మనం తయారు చేసుకునేది స్పాంజ్ కేక్. ఆ తర్వాత దీనికి లామింగ్టన్ రంగులను అద్దుద్దాం, ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో ఫ్లవర్ని యాడ్ చేసుకుంటాం అనమాట. మైదాని వేసేసుకుని కేక్ తయారు చేసుకోవాలి కదా. సో యా, ఒక విస్క్ తీసుకుని మనం మెల్లమెల్లగా మైదానిలో యాడ్ చేసుకుందాము మంచి కేక్ మిక్చర్ వచ్చేంత వరకు. ఒకవేళ మీకు ఎగ్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది అనుకుంటే ఇందులో మీరు కాస్త వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది లేకపోయినా కూడా తర్వాత మనం చాక్లెట్ అండ్ కోకోనట్ అండ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్ ఉందని ఆ ఫ్లేవర్ మీరు ఎక్కువగా రాకుండా యమ్మీ కేక్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం దీన్ని మెల్లగా విస్క్ చేసేసుకున్నాము, ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుంటాం. సో ఎస్, మనం మెల్లగా ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట, కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నా. టెల్ మీ అబౌట్ దిస్ జర్నీ, అసలు బేకింగ్ని ఇలా ప్రొఫెషనల్గా తీసుకెళ్ళాలని ఎలా అనుకున్నారు? యాక్చువల్గా నాకు అంటే మామూలుగా టీవీ షోస్ అవి చూస్తున్నప్పుడు ఐ సా ఫ్యూ మాస్టర్ షెఫ్స్ అవి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. సో ఐ థాట్ వై షుడెంట్ ఐ ట్రై. అంటే నేను ఎప్పుడు బేక్ చేయలేదు. ఐఎమ్ మోస్ట్లీ ఇన్ టు కుకింగ్, ట్రెడిషనల్ కుకింగ్, మన ఆంధ్ర కుజిన్. ఓకే, సో ఐ థాట్ ఇది మాత్రం ఎందుకు వదిలేయాలి కుకింగ్లో. ఓకే, ఇది ఒక్కటి పాపం ఏం చేసింది అని. సో ఐ థాట్ లెట్ మీ గివ్ ఇట్ ట్రై. బట్ ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ బికాస్ వెన్ మై మదర్ ఫెల్ సిక్ ఇన్ 2014లో షీ వాస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. దెన్ వాస్ ద టైమ్ విచ్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ గూగుల్. ఓకే, సో ఇట్ వాస్ లైక్ ఫుల్ టైమ్ వర్క్ విచ్ ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాస్ స్టిచ్చింగ్. ఓకే, కానీ కుకింగ్ బే అంటే నేనేమనుకున్నాను బేకింగ్ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, ఎవరు చేయలేరు. ఐ హ్యాడ్ దిస్ థింగ్ ఓకే, ఏదో ఒకటి కమర్షియల్గా వర్క్ స్టార్ట్ చేస్తే వీ కెన్ హెల్ప్ పీపుల్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ పర్సన్ హూ గోస్ అందరి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ ఇవ్వండి ఫండ్స్ ఇవ్వండి, దట్స్ అదర్ థింగ్. ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపన్. సీ, యాజ్ అ హ్యూమన్ వీ కెన్ డూ మెనీ థింగ్స్. సో ఐ థాట్ ఓకే బాగా వస్తుంది ప్రెషర్ కుక్కర్లో, బేకింగ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందో ఏంటో ఏమీ తెలియకుండా నథింగ్. ఇన్ఫ్యాక్ట్ మనం ముందు మాట్లాడుకుంటే మీరు నాకు ఇది కూడా చెప్పారు, బేసిక్ బిజినెస్లో కావాల్సిన ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా స్టార్టెడ్ నాలెడ్జ్ కూడా లేదు. యా, కంప్లీట్గా ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఎందుకు ఈరోజు ఈవినింగ్ షోకి తీసుకొచ్చానంటేను, ప్రాపర్గా ట్రెడిషనల్గా మా అలాగే చదువుకోకపోయినా కూడా ఇంట్రెస్ట్ అండ్ నాలెడ్జ్ ఉంటే ఇలాగో షోస్ 24 అవర్స్ ఈటీవీ అభిరుచి చూస్తున్నారు, వెరైటీ ఆఫ్ వంటలు నేర్చుకుంటున్నా ఉన్నారు. నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా అండ్ మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటాను కదా. సో బేసిక్ బిజినెస్ నాలెడ్జ్ లేకుండాను, బేసిక్ కుకింగ్కి యూనో కావాల్సిన డిగ్రీలు పట్టాలవని లేకుండా కూడాను ఇంటర్నెట్ చూస్తూ టీవీ చూస్తూ ఇన్స్పైర్ అయ్యి కుకింగ్ చేయగలిగారు అంటే అంటే ఇంటికి ఉపాధి తీసుకొచ్చేంత లెవెల్లో ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. అందుకనే ఈరోజు ఐఎమ్ వెరీ గ్లాడ్ క్రిస్మస్ మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సో కేక్ బ్యాటర్ని మేము రెడీ చేసేసుకున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ. ఎటువంటి హెవీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా అర్థం కాకుండా ఉండేటట్టుగా ఏం చేయలేదు, బేసిక్ సింపుల్ స్పాంజ్ కేకే మనం తయారు చేసుకున్నాం. ఒక ఎగ్ తోటి, బోల్డ్ అంత చక్కెరతోటి అండ్ మైదాతోటి, దాట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇప్పుడు నేను కేక్ మోల్డ్లో దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటాను. ప్రతిసారి నా షోలో చెప్తూనే ఉంటాను, బేకింగ్ సామాన్ తీసుకొచ్చినప్పుడు కొంచెం గ్రీస్ చేసుకోవాలి కింద, ఎందుకంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది డస్టింగ్. యా, తర్వాత డస్ట్ కూడా చేసుకోవాలి ఫ్లవర్ తోటి. సో పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ఓకే, సో మనం గ్రీస్ అండ్ డస్టింగ్ చేసేసుకుందాము. గ్రీస్ చేసేసుకున్నాం కాబట్టి నేను లైట్గా ఫ్లవర్ తోటి డస్ట్ చేసుకుంటున్నాను, సో దట్ ఫుల్ ప్రూఫ్గా మనం కేక్ని హ్యాపీగా మంచి షేప్ తోటి బయటికి తీసుకొచ్చేయచ్చు. క్రిస్మస్ కాబట్టి బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంటికి వస్తారు కదా, ఇలా ఒక్క కేక్ చేస్తే ఏం సరిపోతుంది? యా, ఈ సింపుల్ కేక్ ఒకటే చేస్తే ఏం సరిపోతుంది బాగుంటే. అందుకని ఈ మిక్స్చర్ మొత్తం మేము యాడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాం, తర్వాత వి గోయింగ్ టు హ్యావ్ అ పార్టీ. మీకోసం అయితే ఆల్రెడీ కేక్ని బేక్ చేసి తీసుకొచ్చేసాం. ఫస్ట్ అయితే బ్యాటర్ని మనం డ్రాప్ చేసేసుకుని అవన్నీలో పాప్ చేసేసుకుని ముందుగా తయారు చేసుకున్న కేక్ని బయటకు తీసుకొచ్చాం. సో యెస్, ఇంకో విషయం, కేక్ పెట్టేసుకోవాలి తీసేసుకోవాలి అంత ఫాస్ట్గా ఈజీగా చెప్పాను కానీ చిన్న చిన్న టెక్నిక్స్ మీకు చెప్పలేదు. మీరు ఎప్పుడైనా కేక్
బ్యాటర్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడంతో మిక్స్చర్ ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు లోపల ఎయిర్ ఎక్కడైనా ఉంటే అది కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట. యా బబుల్స్ ఏం రావు, నైస్ ఫ్లఫీ కేక్ వచ్చేస్తాం. సో ఎస్ దీన్ని మనం అవెన్లో పెట్టేసుకుని బేక్ చేసుకుంటాం. ఎస్ ఎలా టెంపరేచర్ చెప్పండి? 170 degrees 15 minutes. ఓకే దట్స్ ఆల్. సో మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ని ఇప్పుడు బయటికి తీసుకొద్దాము. సూపర్ యమ్మీ చాక్లెట్ సాస్ని తయారు చేసుకుందాం. మనం కోకోనట్తో డస్ట్ చేసుకుందాం. ఇట్స్ గోన్ బి రియల్లీ నైస్. సో లెట్స్ గెట్ ద కేక్. ఎస్ బేక్డ్ కేక్ని ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడు మనం చాక్లెట్ సాస్ని తయారు చేసుకుందాం అనమాట. సో ప్యాన్ని ఆల్రెడీ నైస్ అండ్ హాట్గా తయారు చేసేసుకున్నాను. వాట్ ఆర్ వి గోన్ డూ నెక్స్ట్? ఒక కప్ ఆఫ్ వాటర్. ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. అది కొంచెం బాయిలింగ్కి వచ్చిన తర్వాత బటర్. ఓకే ఓకే ఆల్ రైట్. దానికంటే ముందర అసలు నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగింది బేకింగ్ ఎందుకు అని. సో యూ టోల్డ్ మీ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఈ ఎంటైర్ జర్నీలో నెగటివ్తో స్టార్ట్ చేయను, సూపర్ హై పాయింట్ ఏముంటుంది? జీరో ఎన్పి. ఓకే సో మై ఫాదర్ వర్ సో ఇన్స్పైర్డ్ అండ్ హీ వాజ్ లైక్ నేను ఎప్పుడు నువ్వు అడిగింది ఇవ్వలేదు, సో ఐ జస్ట్ వాంట్ టు సపోర్ట్ యూ విత్ దిస్. అసలు ఇంట్లో వల్ల సపోర్ట్, నాన్న సపోర్ట్ కంటే ముందర ఎలా ఉంటుంది అసలు? హౌ వాస్ ది దే డిడ్ బిలీవ్ మీ. ఓకే ఏంటి నువ్వు ఏం చదివావు, ఏం చేస్తున్నావు బేకింగ్? అసలు నీకు ఏమైనా ఇంజనీరింగ్? ఓకే ఓకే. సో ఐ వర్క్డ్ యాజ్ ఐ మీన్ లైక్ నా ఇంట్లో నేనే ఏ చేశాను, లెక్చరర్గా వెళ్ళాను, స్కూల్ టీచర్గా వెళ్ళాను. ఓకే ఇన్ఫాక్ట్ అన్ని చేసేసారు ఆల్మోస్ట్. ఐ సింగ్ ఆల్సో. ఓకే పాట పాడమని అడగనే ఎంబారెస్ చేస్తున్నాను. నో 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 ఐ విల్ సింగ్, దట్స్ నాట్ అట్ ఆల్. ఓకే కెన్ యు సింగ్ అ స్మాల్ సాంగ్, మేబీ ఒక వన్ ఆర్ టు లైన్స్? ఓ మాట్లాడుతూ సారీ మర్చిపోయాను, ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ కదా, ఏం చేద్దాం. నేను హాట్ వాటర్లో బటర్ వేసేసాను, దీన్ని పూర్తిగా మనం మెల్ట్ చేసేసుకున్నాం. యా ఓకే. ఎస్ కెన్ యూ సింగ్ అ సాంగ్? Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on, far, wherever you are, I believe that the heart does go on. మీ సాంగ్ పాడినప్పుడు ప్రతి ఒక్కరం సింగర్సే కదా, బట్ వెంటనే క్యారియోకే బిట్ తీసుకుని వచ్చేసి మా అపార్ట్మెంట్లో వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని పాడి పాడి చంపేసేసారన్నమాట. సో దే వర్ వెల్ నోటెడ్ అంటే ఆ లిరిక్స్ లోపల నుంచి వచ్చేస్తారు అనడం లైక్ వద్దుతా. అమేజింగ్, లైక్ నాట్ ఫర్ ది లిరిక్స్ బట్ ది మ్యూజిక్ ఇస్ సో సూదింగ్. యా ఎస్. సో లక్కీలీ క్రిస్మస్ కాబట్టి ఈ రోజు మీకు అన్ని గుడ్ మెమరీస్ ఇద్దామని నేను ఈ రోజు పాట పాడట్లేదు. సో దట్స్ ద పాయింట్. నో నో ఐ థింక్ యు విల్ డు బెటర్ ఎనీవే. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యు. ఓకే నేను బటర్ ని పూర్తిగా మెల్ట్ చేసేసాను. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అడుగు పెట్టేద్దాం. చాక్లెట్ పౌడర్. ఓకే కోకో పౌడర్ ని యాడ్ చేసుకుందాం మనము. సో పౌడర్ అండ్ బటర్ కాబట్టి మిక్స్ చేయడం కొంచెం కష్టం కాబట్టి జాగ్రత్తగా మొత్తం ఈజీగా కలిపేసుకుందాం. సో ఈ ప్రొసీజర్ లో మీరు అనుకున్నారు, మీరు హైయెస్ట్ పాయింట్ అనేది మీ రెసిపీని ఫస్ట్ టైం బాగా మెచ్చుకున్నప్పుడు యూ ఫెల్ట్ ఇట్ అనమాట. ఐ ఫెల్ట్ సో గుడ్. ఓకే 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 నేను కూడా చేయగలను. ఓకే దిస్ డజంట్ నీడ్ ఎనీ డిగ్రీ, అంటే అవసరమే బట్ యునో టు ఎక్స్పోజ్ యువర్ టాలెంట్ యూ డోంట్ నీడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యునో. అసలు ఫస్ట్ బేకింగ్ ఎవరన్నా చేస్తారు అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ డిగ్రీస్, సో అది మైండ్ లో పెట్టుకున్నాం. ఓకే దట్ గేవ్ యూ ఇనఫ్ ఎనర్జీ, మోటివేషన్ వచ్చిందన్నమాట అలాట. ఎస్ ఓకే ఆల్ రైట్. సో దాని తర్వాత బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ చాలా క్రిటిక్స్ వచ్చాయి. ఓకే బయట బేకరీస్లో ఇంత తక్కువ ఉంటుంది, ఓకే నువ్వు ఇంత ఎక్కువ పెడుతున్నావు. నేను అన్నాను ఐ విల్ నాట్ మెన్షన్ బట్ ఐ నో మై క్వాలిటీ. ఓకే అండ్ సెకండ్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు కట్ డౌన్ ద ప్రైజెస్. ఓకే బికాస్ ఐ హ్యావ్ టు కట్ డౌన్ ద క్వాలిటీ. ఓకే సో యూ వోంట్ చేంజ్ యువర్ ప్రైసెస్? నో వే. ఓకే ఈవెన్ 10 ఇయర్స్ తర్వాత కూడా ద సేమ్ ప్రైజెస్ విల్ బి దేర్. ఓకే మార్కెట్లో ఇంకా హ్యూజ్, ఇప్పుడు ఒక కేజీ గ్రేప్స్ ఉన్నాయి, అది ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఓకే 50. ఆ 50 నేను ఎందుకు చేంజ్ చేస్తాను? ఓకే దట్స్ స్టూపిడిటీ, దట్స్ వాట్ ఐ థింక్. ఓకే సో క్వాలిటీ మనం, నేను ఎందుకు ఐ మచ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ క్వాలిటీస్, మనం ఏం తింటున్నామో ఫ్రీగా అయినా డబ్బులకైనా అదే ఇవ్వాలి. డోంట్ సర్వ్ బ్యాడ్ క్వాలిటీ ఫర్ ఎనీ వన్ బికాస్ మనం ఫ్రీగా పెట్టేటప్పుడు నా అనుకున్న వాళ్ళకి ఎలా పెడతాము? సో యూ షుడ్ ఫీల్ యువర్ కస్టమర్ ద సేమ్. ఒక విధంగా చూస్తే మీకు ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ లేకపోతే
బుక్ ప్రకారంగా చదువుకోవడం కానీ లేకపోవడం అనేది అడ్వాంటేజ్ లాగే మారింది. సో మీరు ఏం ప్రోడక్ట్ ఇచ్చినా కూడా ఇంట్లో ఇంట్లో తయారు చేసినట్టుగా ఇంట్లో వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను ఒక డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని అంటే చాలా చాలా బిటర్గా ఉండే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని పుచ్చి పుచ్చిగా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకు చేయాలి అసలు మన బేకర్ తోటి చేపించేద్దాము. నీట్గా తరిగి చేసుకుందాం అనమాట. సో ఇలా చాప్ చేసుకుంటే ఆల్రెడీ మనం బేస్ని రెడీ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సూపర్ డార్క్ చాక్లెట్ని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. మొత్తం బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ని ఇలా యాడ్ చేసేద్దాము. అండ్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నీ మాట్లాడాను కానీ హౌ డు యూ సెలబ్రేట్ క్రిస్మస్? బికాస్ చిన్నప్పటి నుంచి నేను కాన్వెంట్లోనే చదువుకున్నాను. నేను ఆర్ఫన్స్ మధ్యలో వెళ్తాను. ఓకే ఓకే. సో యూనో దట్స్ వాట్ ఐ వాస్ టు సే దట్ యూనో నేనైతే కాన్వెంట్లో చదువుకున్నాను. అంటే నాకు మోస్ట్ బ్యూటిఫుల్ క్రిస్మస్ మెమరీస్ అన్నీ నాకు స్కూల్ మెమరీస్. అండ్ మీరు నాకు తెలుసు దట్ యూనో మీరు సేవ కూడా బాగా చేస్తూ ఉంటారు అని చెప్పి. సో వాట్ ఈస్ ద స్పెషల్ ఫర్ క్రిస్మస్? క్రిస్మస్ క్రిస్మస్ అంటే బేక్ చేస్తాం ప్లమ్ కేక్స్, రమ్ అండ్ వైన్ కేక్స్, హోమ్ మేడ్. ఫుడ్ గురించి చెప్తాను, ఇట్స్ ఎ లవ్లీ ఆన్సర్. కానీ సెలబ్రేట్ ఎలా చేస్తారు? సెలబ్రేట్ అంటే వాట్ యు డు వెన్ వి వర్ కిడ్స్, మై మామ్ యూజ్డ్ టు కాల్ ఆల్ ద ఆర్ఫన్స్, విడోస్ అంతా వీళ్ళతోనే మాకు సెలబ్రేషన్ అంతా. ఓకే. సో షీ సర్వ్స్, ఇంకా సారీస్ గిఫ్ట్ ఇవ్వడం, వాట్ ఎవర్ షీస్ ఇయర్ అంతా దాచుకుంటుంది. ఓకే. దానికోసం అని. ఓకే. సో మేము కూడా ఒక్కొక్కసారి వీ కేమ్ టు స్టేట్ మన మీద ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, సో లెట్స్ గివ్ ఇట్ ఆఫ్. ఓకే. వాళ్ళకే చేద్దాం, ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్, దే ఆర్ హ్యూమన్. ఒక పూట భోజనం పోయినందువల్ల ఏమవుదు, ఒక కొత్త డ్రెస్ వేసుకున్నందువల్ల ఏమవుదు. సో ఎట్ సమ్ పాయింట్ వీ స్టాప్డ్ ఆల్ దిస్ హోమ్ డెకరేషన్స్ అండ్ ఆల్. సో వీ యూస్ టు ఇన్వైట్. ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే, మీ సొంత ఇప్పుడు బేకరీ ఉంది కదా, అంటే ఇలా యమ్మీ ఫుడ్ యు మేక్ ఆల్ ద టైమ్, సో వాట్ యు డు? నేను బేక్ చేసి ఆర్ఫన్ కిడ్స్ కి తీసుకెళ్తాను. ఓకే ఓకే. దే మస్ట్ బి సో ఎక్సైటెడ్. నేను అడుగుతాను వాళ్ళకి మీకు ఏం కావాలి, కొత్తది ఏమన్నా కావాలా, ఇంకా ఏమన్నా కావాలా. ఓకే అనేసి దే హెల్ప్ లైక్ అక్క అమ్మకి అది కావాలి. బికాస్ రెగ్యులర్లీ ఐ విజిట్ ఆర్ఫన్ బికాస్ ఐ వర్క్ అమాంగ్ దెమ్. ఓకే. సో స్లమ్స్ ట్రైబల్స్ మధ్యలో ఈ బేకరీ ప్రాఫిట్ కూడా ఇట్ గోస్. ఓకే. ఇట్ ఇస్ ఆర్ఫన్స్. సచ్ ఎ నోబుల్ థాట్, వెరీ వెరీ నైస్. సో ఎస్, మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ స్ట్రాబెరీ ఫిల్లింగ్ తోటి, బ్రైట్ బ్యూటిఫుల్ పింక్ స్ట్రాబెరీ ఫిల్లింగ్ తోటి అండ్ మ్యాంగో ఫిల్లింగ్ తోటి మనం లామింగ్టన్స్ని తయారు చేసుకుందాము. సో మన లామింగ్టన్ కోసము ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ప్లెయిన్ లామింగ్టన్ తయారు చేసేసుకుందాము. డు యు వాంట్ మీ టు ఫిల్ ఇన్ ఇట్? Yes, yes. ఓకే. సో మనం దీంట్లో ఫిల్ చేసేసుకుందాం. ఫస్ట్ మనము, డూ యూ నీడ్ ఎ ఫోక్? సింపుల్గా కోట్ చేసుకుందాము. నేను కూడా ఇక్కడ పెట్టేసుకుందా. ఫస్ట్ మనం ఈ హాట్ చాక్లెట్ సిరప్లో కోట్ చేసేసుకుందాము. బేసిక్గా ఈ చాక్లెట్ సాస్లో బాగా ముంచేసుకోవాలన్నమాట. ఓకే, దట్స్ వాట్ వీ గోనా డూ. స్పాంజ్ కేక్ కాబట్టి ఇంకా జ్యూసీగా తయారవుతుంది అనుకున్నాం కదా. పర్ఫెక్ట్. ఊ నైస్ అండ్ హాట్. అండ్ కొబ్బరి పౌడర్లో కోట్ చేసేద్దాం. సో క్రిస్మస్ అంటే ఎవరికైనా కూడాను ఫస్ట్ క్రిస్మస్ కేకే గుర్తొస్తుంది. మీరు కూడా ట్రెడిషనల్ ప్లమ్ కేక్ ని తయారు చేస్తారా? హౌ డస్ దట్ హ్యాపెన్? అంటే ప్రొసీజర్ మీరు ఎలాగ, అంటే ఎంత ముందు ప్లాన్ చేసుకుంటారు, ఏం చేస్తారు? నేను దగ్గర దగ్గరకు ఒక 6 మంత్స్ సర్వ్ చేస్తాను. ఓకే. లైక్ ఇంకా ఎక్కువ ఒక 6 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు నేను చేసే ప్లమ్ కేక్. ఓకే. ఐ కెన్ గ్యారంటీ దాట్. ఓకే. సూపర్ సూపర్. మొత్తం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, టూటీ ఫ్రూటీ కాకుండా వాల్నట్స్, చెస్ట్ నట్స్ ఏవి ఉంటే అవి మొత్తం రిచ్గా చేసేసి ఇట్ విల్ బి గుడ్. మంచి బటర్స్, ఎగ్స్, బ్రౌన్ షుగర్, హోమ్ మేడ్ క్యారమెల్. వేసేసుకున్నాము క్రష్ అండ్ క్లోజ్ చేసేసుకున్నాం. బేసిక్గా మనం కేక్ తోటి శాండ్విచ్ తయారు చేసుకున్నట్టే. దీన్ని మళ్ళీ మనం కోట్ చేసుకుందాం. ఇది ఒక 1 మినిట్ ఇట్ విల్ టేక్ టైం. ఓకే. ఒక్క మనం మ్యాంగో కూడా చేద్దామా? యా. చాలా బేసిక్ సింపుల్ రెసిపీ ఏది, యాక్సిడెంట్లో తయారైన ఒక బ్యూటిఫుల్ వంటకం ఇది. కాబట్టి మనం ఈరోజు క్విక్గా ఈజీగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట కలిసి. అండ్ లామింగ్టన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఒకసారి మీరు ఈ స్పాంజ్ కేక్ని తయారు చేసేసుకుని, ఒకవేళ ముందు రాత్రి తయారు చేసేసుకున్నా కూడాను, నెక్స్ట్ డే మీరు హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ చేస్తూ, కిడ్స్ తోటి ఎస్పెషల్లీ, 10 డేస్
ఉంటుంది స్టోరేజ్ యా 10 డేస్ స్టోరేజ్ కూడా ఉంటుంది కాబట్టి కిడ్స్ తోటి హైగా చేసుకుంటే ఒక మంచి మెమరీ లాగా కూడా ఉంటుంది నౌ విల్ ఓకే సో పూర్తిగా ఆ క్రష్ ఆ స్ట్రాబెర్రీ జ్యూసెస్ పూర్తిగా సోక్ అయిన తర్వాత మళ్ళీ చాక్లెట్ తో కోట్ చేసుకుందాము దట్స్ ఇట్ ఐనో ఈరోజు నేను వంటకాన్ని ప్రతి ఒక్కరి టెక్నికల్గా డెప్త్లోకి వెళ్ళి డిస్క్రైబ్ చేస్తున్నాను బికాస్ లామింగ్టన్ అంత ఫేమస్ రెసిపీ అంత ఇంట్రెస్టింగ్ వంటకం కూడా ఓకే సో మనం కోట్ చేసేసుకుందాం అన్ని వైపులా అండ్ ఫైనలీ మ్యాంగో తోటి కూడా కోట్ చేసి పెట్టేసుకుందాం ఇంకా డైరెక్ట్గా ఏం చేస్తాను ప్రతిసారి సూపర్ ఏమి వంటకం అయిపోతే ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసి తయారు చేసుకున్న ఆ స్పాంజ్ కేక్ కూడాను రెడీ అయిపోయింది సాఫ్ట్ ఇన్ఫ్యాక్ట్ మబ్బులాగా క్లౌడీ ఫీల్ వస్తుంది ఇట్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్ ఇప్పుడు మనం దీని తర్వాత మళ్ళీ తయారు చేసుకుని తినేద్దాము ఇప్పుడైతే మాత్రం లెట్స్ టేస్ట్ సో టెంప్టెడ్ ఇలా తయారు చేసుకున్న లామింగ్టన్ పర్ఫెక్ట్ సర్ప్రైజ్ లాగా ఏం వస్తుందో ఏం ఫ్లేవర్ ఉందో లోపల ఏముందో తెలియదు దట్స్ రియలీ ఫన్ సో ఇది కట్టేద్దాం ఇది కట్టేద్దాం ఇది కట్టేద్దాం ఎనీథింగ్ దట్స్ మనం దీన్ని స్టార్ట్ చేద్దాం Okay, plain. Let's eat plain. Yeah. That's the surprise. Yeah, that's the surprise. Yeah. Because Thank Christmas so is about much. Sharing, right? Yeah. And caring. Yeah. Okay, Thank let's you. Taste. Happy Christmas. Merry Christmas. Perfect explain cheyalante chaala mandi coconut chocolate ni taste chestuntaru kada aa chinna toffee chocolate laga సడన్ గా పక్కన కొంచెం కేక్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది లామింగ్టన్ సో గుడ్ కొంచెం బెటర్ గా యా యా ఇట్స్ బెటర్ లెట్స్ జస్ట్ సీ ఇంకో ఫ్లేవర్ వస్తుందో లేదో ఓ యే నా ఫేవరెట్ యా ఫేవరెట్ లెట్స్ టేస్ట్ యా పర్ఫెక్ట్ థాంక్యూ ఓ సో గుడ్ Now you will say. Yeah. Cast the fruity ga, soft sponge. Yeah. Konni sari cheppetappude, you know, ala melt aipothundi kada. Literal ga melt aipothundi. Simple ga oka sponge cake ni tayar chesukuni. Yeah. Chocolate flavor tho, coconut flavor tho, strawberry flavor tho, chala andanga tayar chesukunam ee lamington ee roju. And Christmas ni deenikante baga inkem celebrate chesukuntamo. Yes. Meedo okkaru takkuva knowledge tho సిచ్యువేషన్స్ అంతగా సపోర్ట్ చేయకపోయినా కూడాను తన మీద తన కాన్ఫిడెన్స్ పెట్టుకుని ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడము ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం స్టెలా థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యావ్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ మళ్ళీ ఇంకా మోటివేటెడ్ అండ్ షోని అంత బాగా ఫాలో అవుతున్నందుకు ఇంత లవ్ ఇస్తున్నందుకు సీరియస్లీ సంహౌ ఐ లైక్ ది వే యువర్ handling ingredients thank you truly a pleasure and manchi friend ni kalisinattuga undi christmas and meeku gift ichana ledho teliyadu kani oka manchi yummy recipe maaku andarki present chesaru it's a very yummy recipe and manchi gift maaku kudano so yes christmas episode kalisi mana celebrate chestunnamu oka interesting home cook toti kotta kotta vishayalu cheppindi struggles andarki untayi ani kuda cheppindi motivation baane undi so inka deenikante better feeling ke vastundi థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం ఎక్కడ గ్లోబల్ కుజీన్ వావేం రుచి